కొణిదల శివశంకర వరప్రసాద్ అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి. 1950వ సంవత్సరంలో నర్సాపూర్ మిషనరీ హాస్పిటల్లో కొణిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం గురజాడ, మొగల్తూరు, బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో జరిగాయి. 1976లో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఫిలిం ట్రైనింగ్ పూర్తి చేశారు. తొలి సినిమా పునాది రాళ్లతోనే పునాది వేసుకుని ఇండియన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ని సంపాదించుకున్నారు. దుమ్ము రేపే స్టెప్స్తో, అదిరిపోయే డైలాగ్స్తో, అద్భుతమైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు నెంబర్1 హీరోగా తెలుగు సినీ పరిశ్రమని పాలించి స్టార్లకే స్టార్ మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. 2006లో పద్మభూషణ్ పొందారు. మన ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి సేవలను గుర్తించి గౌరవంతో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్తో సత్కరించింది. మెగాస్టార్ చిరంజీవి 10 ఫిలింఫేర్ అవార్డ్స్, 4 నంది అవార్డ్స్ని అందుకున్నారు. మెగాస్టార్ తన అభిమానుల మధ్య 61వ పుట్టినరోజు వేడుకని జరుపుకోబోతున్నారు. ముందు నుండి మెగాస్టార్ పుట్టినరోజు అంటే మెగాస్టార్ అభిమానులు ఒక పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు. ఆ రోజు రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ మెగాస్టార్పై తమ అభిమానాన్ని ఘనంగా చాటుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలో అభిమానులకు బహుమతిగా ఇంకో పండుగని ఇవ్వబోతున్నారు. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా. మెగా ఫ్యామిలీ అండ్ మెగా అభిమానులు ఈ సంవత్సరంలో 2 వేడుకల్ని జరుపుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి అమేజ్ న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాము.